విశాఖ మన్యంపాడేరులో డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె గిరిజనుల ఆరాధ్య దైవమైన మోదకొండమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఐటిడిఏ ప్రాంగణంలో 33.39 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన పనులకు ఆమె శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అరకు పాడేరు ఎమ్మెల్యేలు చెట్టి పాల్గొన కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఉన్న మెడికల్ కాలేజీ సంస్థని పరిశీలించారు. కాలేజీని ఏర్పాటు చేయడానికి మన కేబినెట్ లో కూడాను 153 కోట్లకు ఈ రోజు ఆమోదించడం జరిగింది. అందులో కూడాను 50% షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబ్స్ కి 50% సీట్స్, 50% జనరల్ సీట్స్. అంటే గిరిజనులు మంచి విద్య చదువుకొని మంచి మంచి పొజిషన్స్ ముందు ముందు వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తపన పడుతున్నారు అన్నది దీని బట్టి అర్థమవుతుంది. అలాగే ఈరోజు వైద్యానికి సంబంధించి గిరిజన ప్రాంతాల్లో చాలా చోట్ల డాక్టర్స్ లేరనో, లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్ లేరనో, స్టాఫ్ నర్సులు లేరనో, ఏఎన్ఎం లేరనో, ఎంఎన్ఓ లేరనో, ఇలాంటి కంప్లైంట్స్ ఉండేవి. ఈరోజు రాష్ట్రంలో దాదాపు శాశ్వతమే 9700 పోస్టులను శాశ్వత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు పోస్టులని భవిష్యత్తులో ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భర్తీ చేస్తుందన్న విషయాన్ని కూడా మీ ద్వారాగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఇళ్ల పట్టాలు, అంటే స్థలం లేనటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు, అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లులు కూడాను భవిష్యత్తులో ఇవ్వబోతున్నామని కూడా సగర్వంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రివ్యూ మీటింగ్ ద్వారాగా అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. కొన్ని కొన్ని అంశాల్లో, కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవకతవకల మీద కూడా ఈరోజు ప్రశ్నించడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో, తప్పులు జరుగుతున్నాయో, గిరిజనుల సంక్షేమం కోసము, గిరిజనుల అభివృద్ధి కోసము విడుదల చేస్తున్నటువంటి నిధులు పక్కదారి పడుతున్నాయో, వాటి విషయంలో ఎంక్వైరీ వేయాలని కూడా పిఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా గిరిజన సంక్షేమం కోసం, గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం గిరిజన సంక్షేమ శాఖ ఎప్పుడు పాటుపడుతుంది, ఎప్పుడు కృషి చేస్తుందని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, రాబోయే 9వ తారీఖున వరల్డ్ ట్రైబుల్ డే రోజు భారీ ఎత్తున గిరిజన రైతులకి 6FR పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటారు. గత ప్రభుత్వంలో ట్రైబల్ సప్లాన్ నిధులు మిస్యూజ్ అయినాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సప్లాన్